ఇక మీ ఎమ్మెల్యే ఉన్నాడు ఇక్కడ అంజయ్ యాదవ్ ఒక పేరే చెప్తున్నారు ఇక్కడ ముగ్గురు ఎమ్మెల్యేలట కదా ఒక రబ్బర్ స్టాంపు తండ్రి అయితే ఇద్దరు కొడుకులట కదా ముగ్గురు ఎమ్మెల్యేలట కదా మీకు ఒక ఎమ్మెల్యే కయితే రెండే చేతులు ఉంటాయి కదా ముగ్గురు ఎమ్మెల్యేలు అయితే ఆరు ఉంటాయి ఆరు చేతుల్లో సంపాదించుకోవచ్చు కదా మూడు కాయలు ఆరు పువ్వులు అన్నట్టు సంపాదించుకోవచ్చు కదా అసలు వీళ్ళ దౌర్జన్యాలు ఏవైనా తట్టుకునేటట్టున్నాయా అసలు ఒక ఆయన అయితే ఆత్మహత్య చేసుకున్నాడట కదా వీళ్ళ భూ కబ్జాలు తట్టుకోలేక సెల్ఫీ వీడియో తీసుకొని నా భూమిని నాది కాకుండా కుడా చేస్తున్నారు అని సెల్ఫీ వీడియో తీసుకొని ఆత్మహత్య చేసుకున్నాడట కదా ఒక మనిషి మనుషులా మృగాలా ఈ ఎమ్మెల్యేలు ఏం చెప్పాలా వీళ్ళని మృగాలు కాకపోతే ఏమైతారు వీళ్ళు అసలు వీళ్ళు ఎమ్మెల్యే కాకముందు ఈ తండ్రి ఎమ్మెల్యే కాకముందు అసలు అప్పుల్లో ఉన్నాడట ఇల్లు కూడా అమ్మేసుకున్నాడట ఎమ్మెల్యే పోటీ ముందు కానీ ఇప్పుడేమో వేల ఎకరాలు సంపాదించారట వేల కోట్లు సంపాదించారట ఎక్కడైనా భూములు ఆక్రమించుకోవడం వాటిని మళ్ళీ ఎక్కువ ధరకు అమ్ముకోవడం అంతకు మించి ఏం చేశారు ప్రజల కోసం ఒక్కటైనా చేశారా ఎవరైనా ఒక్క ఎవరైనా ఇక్కడ నాకు ఎమ్మెల్యే సాయం చేశాడు అని చెప్పేటట్టుందా ఎవరైనా ఒక్కరికైనా ఒక సాయం అయినా చేశాడా ఈ తండ్రి కొడుకులు ఎంతమంది జీవితాలను నాశనం చేశాడు అసలు ఒక బిడ్డ పోయాడు అంటే ఒక మనిషి ప్రాణమే పోయింది అంటే సెల్ఫీ వీడియో తీసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు అంటే ఇక వీళ్ళు నిజంగానే రాక్షసులు కాకపోతే ఇక ఏమైతారు ఇది దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం కాకపోతే ఇంకా ఏమంటారు దీన్ని పట్ట పగలే దోచుకుంటున్నారు కదా ఒక మనిషికి భూమి అన్నది ఎంత విలువైంది తల్లి లాంటిది కదా అలాంటి మనిషి దగ్గర భూ కబ్జాలు చేస్తే ఇక ఆత్మహత్యలు చేసుకోక ఏం చేసుకుంటారు నా భూమి నా నుంచి తీసుకోకండి అని సెల్ఫీ వీడియో తీసుకుని మరి ఆత్మహత్య చేసుకున్నాడటే ఆ పాపం వీళ్ళకి తగలకుండా పోతుందా తప్పకుండా తగలాలి ఈసారి ఎలక్షన్ లో వస్తే కర్రు గాల్సి వాత పెట్టండి ఈ పాపం ఊరికే పోకూడదు ఒక ప్రాణం పోయింది ఎంత మంది దగ్గర భూములు లాక్కుంటున్నారు అసలు ధరణి ఎందుకు చేసినట్టు కండు నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊసిపోయిందట ఎవరు చేయమన్నారు ధరణి ఎవడి కోసం చేశారు ధరణి వీళ్ళు భూ కబ్జాలు చేసుకోవడం కోసమే చేశారు కదా ధరణి ఎక్కడైనా దళితుల భూముల్ని ఎక్కడైనా ప్రభుత్వ భూముల్ని ఇష్టం వచ్చినట్టు కబ్జాలు చేస్తున్నారు కదా పేదవాడు నా భూమి అంటే ఎవడైనా పట్టించుకునేటట్టు ఉందా పోలీస్ స్టేషన్ ఎవరైనా వెళ్లి కంప్లైంట్ చేస్తే ఆ పోలీసుల కంప్లైంట్ తీసుకుని ఎఫ్ఐఆర్ ఇచ్చే పరిస్థితి ఉందా